అందరికీ నమస్కారం అండి. ఎవరైనా అనారోగ్యంతో తరచూ బాధపడేవారి కోసం వారి క్షేమం కోరుకునేవారు ఎవరైనా చేయవచ్చు. ఈ కార్తీక మాసంలో శివకేశవులను స్మరించుకొని ఉసిరికాయ వారి చేతికి ఇస్తే తీసుకున్న వాళ్లకి ఆయుష్ వృద్ధి చెందుతుంది. అలాగే వారి పేరు మీద గోత్రంతో వైద్యనాథ అష్టకం, ఆదిత్య హృదయం, నారాయణీయం ఈ మూడింటిలో ఏదో ఒకటి ఈ నెలంతా పారాయణ చేయడం వలన వారి ఆరోగ్యం కుదుటపడి చాలా మంచి జరుగుతుంది. మరియు తరచుగా చెవిపోటు, చర్మ వ్యాధులు, వాంతులు, విరోచనాలతో మతిమరుపు, కడుపు ఉబ్బరం, ఉబ్బసం ఇలాంటి బాధలు ఉన్నవారు మానసాదేవి స్తోత్రం నిత్యం పారాయణ చేయడం చాలా మంచిది. ఈ మంత్రం ఎన్నిసార్లు ఎన్ని నెలలు జపం చేసినా కొందరికి సిద్ధించదు. మంత్రం సిద్ధించాలి అన్నా ఏదైనా పరిహారం కోసం కొన్ని స్తోత్రాలు పారాయణ చేస్తున్న వారికి వాటి ఫలితం దక్కాలన్నా కొందరికి ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిహారాలు చేసినా పరిహారం మాత్రం లభించదు. వారికి ఉన్న దోషాలు అలాంటివి. మరి అలాంటి వాళ్ళు ముందుగా మానసాదేవిని స్తోత్రం చేసి ఆమె అనుగ్రహం అనుమతి పొందిన తర్వాత పరిహారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంత్ర జపం కూడా సిద్ధిస్తుంది. మానసాదేవి మంత్రం సిద్ధిని అనుగ్రహించే దేవత. సిద్ధులు, యోగులు ఆమె ఉపాసన చేశాకే సాధనలు మొదలు పెడతారు. మరియు స్త్రీలకు పొరపాటుగా మైల దోషాలు ఉంటుంది. దానివల్ల తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కొందరికి నెలసరి ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. చాలా మంది గర్భసంచిలో దోషాలు ఉంటాయి. దానివల్ల గర్భం నిలవదు. ఇటువంటి సమస్య ఉన్నవారు కూడా మానసాదేవి స్తోత్రం చాలా గొప్ప పరిహారం. మంత్రం ఉపదేశం చేసే గురువులు వారి శిష్యులకు మానసాదేవి ఉపాసన కూడా తెలియచేస్తారు. మానసాదేవి మూలమంత్రం జపం పూర్తి చేశాక హరిద్వార్ దగ్గర ఉన్న మానసాదేవి మందిరం జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శనం చేసుకుని వస్తారు. ఆమె అక్కడికి రావడానికి అనుమతిస్తే మీకు మంత్ర సాధనలో ఆటంకాలు తొలగిపోయినట్టే అని అర్థం. అక్కడ కూడా జపం చేసి రావచ్చు. ఆమె మంత్రం సిద్ధికి ఆటంకాలు తొలగించే దేవత. అలాంటి మానసాదేవి మంత్రాన్ని జపించడం మన పూర్వజన్మ సుకృతం. మీకెవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ క్రిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మానసాదేవి మంత్రాన్ని ఇస్తాను. దీనిని మీరు రోజుకి 108 సార్లు జపం చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఒకవేళ ఈ మంత్రాన్ని చదవలేని వారు, పలుకలేని వారికి ఓం నమో మానసాయై నమః, ఓం నమో మానసాదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనారోగ్యంతో బాధపడే వారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం కుదుటపడి చాలా మెరుగుపడుతుంది. మరియు అనారోగ్యంతో ఉన్నవారు చదవలేకపోతే వారి తరఫున, వారి పేరు మీద మరి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇంతటి మహిమాన్వితమైన మంత్రాన్ని చదివి ఆరోగ్యం మెరుగుపరుచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేక్షకులందరికీ ముఖ్యమైన విన్నపం అండి, ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజాదికాలు మరియు సోమవారం రుద్రాభిషేకం, ఏకవారాభిషేకం మరియు కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం వీటిల్లో మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవాలనుకునేవారు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని సంప్రదించి మీ గోత్రనామాల్ని రిజిస్టర్ చేసుకోండి. మరియు వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కూడా ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను, మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. ఇంకా ఇంకొక విన్నపం అండి, మీకెవరికైనా పాదరస శివలింగం మరియు స్ఫటిక శివలింగం కావాలి అనుకున్నా కూడా రుద్రాక్ష మాలలు, ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష ఇలా ఇందులోని ఏ వస్తువులు కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని మరియు వాట్సాప్ నెంబర్ని కూడా సంప్రదించగలను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.